రంగస్థలం సినిమా రిలీజ్ అయ్యి తెలుగు సినిమాకి తిరుగులేదని మరోసారి నిరూపించింది. రంగస్థలం ఇప్పటికీ రికార్డు రిలీజ్గా దూసుకుపోతుంది. అత్తారింటికి దారేది, జైలు అవకుశ, సరైనోడు వంటి బ్లాక్ బస్టర్లను కూడా వెనక్కు నెట్టేసింది. విడుదలైన 8 రోజుల్లోనే రంగస్థలం అదిరిపోయే వసూలను రాబట్టింది. ప్రస్తుతానికి తెలుగులో అత్యధిక వసూళ్లు గ్రాస్ రాబట్టిన 3వ చిత్రంగా రంగస్థలం నిలిచింది. జనతా గ్యారేజ్ శ్రీమంతుడు రికార్డులను బద్దలు కొట్టి వసూలు రికార్డుల్లో రంగస్థలం 3వ స్థానంలో నిలిచింది. రంగస్థలం 3 గంటల వ్యవధి పెద్దగా బోర్ కొట్టకుండా ఆహ్లాదంగా వెనుదిరిగారు ప్రేక్షకులు. అంతేకాకుండా ఈ సినిమాలో డిలీట్ చేసిన సీన్లు చాలానే ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం. రంగమ్మత్త భర్త అంత్యక్రియలు ఎలా చేసిందనే సీన్ కూడా తీసేశారట. జగపతి బాబు అనసూయని బెదిరించే సీన్ కూడా తీసేశారట. అంతేకాకుండా ఇంటర్వెల్ ముందు బ్రహ్మాజీ కుమార్ బాబు చిట్టుబాబుకి జగపతి బాబు పేరు చెప్పే సీన్లు కూడా ట్విస్ట్ క్యారీ చేయడం కోసం తీసేశారట. అంతేకాకుండా పృథ్వీకి ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ ఉందట. అజయ్ ఘోష్ కాలుకి దెబ్బ తగలడంతో పృథ్వీని అనుకున్నారట. కాకపోతే పృథ్వీతో తీసిన సీన్లు అంతగా పండకపోయేసరికి అజయ్ ఘోష్ రికవర్ అయ్యే వరకు వెయిట్ చేశారని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.